హసన్ అనే వ్యక్తి ఒక శక్తిలా మారడం అంటే అతను ఆర్ కొత్తపల్లి గ్రామం రుద్రవరం మండలం అతని జన్మస్థలం. హసన్ 1995 నుండి 2001 వరకు రుద్రవరంలో శ్రీ వెంకటేశ్వర విద్యానికేతన్ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేశారు. అతను గల్ఫ్ దేశం అయినటువంటి కువైట్కి వెళ్ళి అక్కడ బ్యాంకులో జాబ్ చేస్తూ సొంత ఊరికి ఏదైనా చేయాలి అని గత 5 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు జనం కోసం చేస్తూ వేలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. హసన్ అతని సిద్ధాంతం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేదే అతనికి ఇంతమంది అభిమానులను సంపాదించి పెట్టింది. అతని సమాజ సేవలో పాల్గొన్నటువంటి కొన్ని కార్యక్రమాలు మీకోసం. కువైట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క తెలుగు అభిమానులకు ఇవే మా ఛానల్ తరపున ధన్యవాదములు తెలుపుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి చాలా మంది దగ్గర నగర్ల పాటలో ఉన్నాము. ఓల్డ్ ఈజ్ హోము, అనాథాశ్రయము వచ్చేసి పెద్దమ్మ, ఏం పేరు పెద్దమ్మ? మల్లేశ్వరి. మల్లేశ్వరి సొంత ఊరు వచ్చేసి ఆలగడ్డ దగ్గర మద్దూర. మద్దూరు కాదు, ఆలగడ్డ ఇది చాలమారి అన్నమాట. చాలమారి మీ సొంత ఊరు? మా ఊరు. సొంత ఊరు మీ సొంత ఊరు? గుడివాడ అమ్మ. నాయన గుడివాడ దూరం అవుతుంది వచ్చేసి? అక్కడికి వచ్చేసి నేను ఇప్పుడు 9 17 ఏళ్ళు అయితే వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, కొడుకు ఉన్నాడు కదా? ప్రాణంతోనే ఉన్నాడు. లేదు, ఎక్కడ ఉన్నాడో అసలు తెలియదు నాకు. ఉన్నాడు, నువ్వు వచ్చే దానికి ఉన్నాడు. కొడుకు మనవాళ్ళు. తల్లిని బంగారం అంతా దోసుకొని తండ్రి తరిమి బయటకు దబ్బేసినాడు. తీసుకొచ్చి ఆమె పాపం వచ్చేసి ఇక్కడ ఉంది. తల్లి పుణ్యం కట్టుకొని తీసుకొచ్చాడు. పేడచ్చింది. మాట్లాడండి, వచ్చేసి వినిపిస్తున్నాయి మాటలు? చూడండి, ఆ విధంగా వచ్చింది పాపం. కొడుకులు ఉండి కూడా తల్లిదండ్రులు అనాథలైనారు. ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయము వాళ్ళ కొడుకులకు చేరేంత వరకు ఈ మెసేజ్ పోవాలని కోరుకుంటున్నాను. వచ్చేసి కదమ్మ, ఇక్కడ అన్నం అందు బాగానే ఇచ్చున్నారు? అంటే ఏమన్నా డబ్బులు ఇక్కడ ఏమన్నా పని చేస్తున్నారా మీరు? ఏమన్నా లేదు. ఎందుకు వదిలేసినాడు కొడుకు? కొట్టినారా? తాగుడుకు బానిస అయ్యి తల్లిదండ్రులను తల్లి తన్నడము తరమడము, వచ్చేసి ఇంట్లో లేకుండా వాళ్ళ పింఛన్ డబ్బులు తీసుకోవడము. పింఛన్ డబ్బులు వాళ్ళే తీసుకుంటున్నారు. ఈ పెద్దమ్మ వచ్చేసి మద్దూరు, ఇక్కడ గుడిపాడు దూరం అవుతల మద్దూరు దగ్గర చాగలమర్లు ఉన్నారు. వచ్చేసి మీద అది పరిస్థితి అనమాట. ఈ మెసేజ్ వాళ్ళ అవ్వ వాళ్ళ మనవన్లకు చదువుకొని ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు స్కూల్లోకి వెళ్తుంటారు. ఈ మెసేజ్ వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు మొబైల్ ఉన్నాయి కాబట్టి ఈ మెసేజ్ వాళ్ళకు చేరుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా మీ తల్లిదండ్రులను ఇదే ఆశ్రమంలో తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను. తీసుకొచ్చి ఖచ్చితంగా వదలండి. ఇక్కడ మనవన్లకు చెప్తున్నాను. ఆ మనవన్లు కూడా, నీ మనవన్లు కూడా ఇప్పుడు కాలేజీలలో చదువుతుంటారు. వాళ్ళకు బుద్ధి వచ్చేలాగా ఖచ్చితంగా మీరు నిరూపిస్తారని నేను అనుకుంటున్నాను. తీసుకొచ్చి ఖచ్చితంగా ఇదే ఆశ్రమంలో వదిలేయాలని చెప్తున్నాను నేను. తెలుసుకోండి, మీ అమ్మ నాయన ఎందుకు వదిలినారు జేజిని, అవ్వని ఇక్కడ ఎందుకు వదిలినారనేది చెప్పాలా? ఖచ్చితంగా వాళ్ళకు మనసులో ఉంటుంది పిల్లలతో ఆడుకోవాలా, మనవన్లతో ఆడుకోవాలని. కొంచెమన్నా జ్ఞానం లేదా, మనసు లేదా మీకు? ఇలా చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. వచ్చేసి కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. ఆ విధంగా పాపం కొడుకులు మెత్తబడినప్పుడు వాళ్ళు చిన్నపిల్లలతో సమానము. అలాంటి తల్లిదండ్రులను వదిలేసి మీరు ఎలా భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నారో నాకు తెలియదు. తప్పులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు చేస్తారు. ఇప్పటికైనా కానీ మీరు కళ్ళు తెరిచి ఇళ్ళను ఆదరించి దగ్గరికి వచ్చి తీసుకుంటారని ఈ మెసేజ్ అందిన తర్వాత
ఖచ్చితంగా మీరు చూస్తారు తెలుసుకొని జ్ఞానం వచ్చి బుద్ధి తెచ్చుకొని మీరు కూడా ఇక్కడ వచ్చి మీ పిల్లల్ని ఇక్కడ వదలకుండా